పత్రికా విలేకరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే నిన్న నైట్ జరిగినటువంటి కుమరోళ్ళపల్లిలో మార్కెట్ యార్డ్ దగ్గర జరిగినటువంటి ఆ ఇల్లు కూల్చడం దుర్ఘటనపైన నిన్న భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా చొరవ తీసుకొని నూరుల్ల మొగల్ నూరుల్ల 11వ వార్డ్ కమిషనర్ భర్త అయినటువంటి మొగల్ నూరుల్ల తర్వాత రాయలసీమ కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తు వాళ్ళు కలిసి అర్ధరాత్రి 11 గంటలప్పుడు కట్టిన ఇళ్ళకి ధ్వంసం చేయడం దాని సందర్భంగా భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకొని నిన్న వాళ్ళకి అండగా నిలబడి రాస్తారోకో చేసి ఎఫ్ఐఆర్ చేయడం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎఫ్ఐఆర్లో సెక్షన్లు 147 148 452 427 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు కట్టారు. అట్లా కాకోకుండా ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడినటువంటి వ్యక్తులకి ఈ నూరుల్లా కానీ ఇలాంటి వ్యక్తులకి ఇలా బ్యాచ్లకి ఫస్ట్ రౌడీ షీట్ ఓపెన్ చేసి ఐపీసీ సెక్షన్లు ఎన్ని విధాలుగా ఉంటే అన్ని విధాలుగా ఐపీసీ సెక్షన్లు పెట్టి ఎవరు లేని సమయంలో దాదాగిరి గుండాగిరి చేసి కబ్జాలు చేసుకుంటున్నటువంటి వ్యక్తులకి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఎస్టీ మోర్చా తరఫున మేము మైనార్టీ మోర్చా తరఫున మా మైనార్టీ సోదరులకి ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే అక్కడ ఎవరైతే నష్టపోయారో వారికి న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ అండ ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక సలాం నమస్తే. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏమంటే మన కదిరి నియోజకవర్గ భవిష్యత్తు జరగబోయే కార్యకలాపాలపైన మరియు పరిణామాలపైన ఆలోచించాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ మైనార్టీ నాయకుడు అయినటువంటి ఈ యొక్క 11వ వార్డు కౌన్సిలర్ భర్త ఏదైతే ఈయన చేసినటువంటి అరాచకాలు అన్యాయాలు అక్రమాలు విజృంభిస్తున్నటువంటి సంఘటనలపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనేక కోణాలలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈయన చేసినటువంటి అరాచకాలపైన ప్రజలు ఒకసారి గ్రహించాలి. ఈ ఒక ఎమ్మెల్యే అయినా కానీ ఈ ఒక మైనార్టీ నాయకులైనా కానీ వీరికి పూర్తి స్థాయిలో ఈ వైఎస్ఆర్సిపి నాయకులు ఎందుకు ఖండించడం లేకపోతున్నారు? ఒకవేళ ఈ నూరుల్ల అనే వ్యక్తి ఆయన చేసినటువంటి అరాచకాలు అన్యాయాలపైన న్యాయం ఉంటే వీళ్ళ మైనార్టీ నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులు వచ్చి దీనికి ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఒకవేళ అన్యాయం ఉంటే వీనికి పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ఈరోజు భారతీయ జనతా పార్టీ స్టేట్ మైనార్టీ మోర్చా అడగడం జరుగుతూ ఉంది. ఈ ఒక్క కదిరి నియోజకవర్గంలో అనేక ఆరు మండలాలు ఉన్నాయి. దాదాపు అనేక పంచాయతీల నుంచి పేద బడుగు బలహీన వర్గాలు ఈ ఒక్క వాళ్ళ యొక్క జీవిత ఆశయము ప్రతి ఒక్కరు ఒక సొంత వీళ్ళు కళ అని అలాంటి కళ ఉండేటప్పటికీ ఇక్కడికి వచ్చి ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అంతో వింతో బతుకుతున్నటువంటి సంఘటన సందర్భంలో ఈ ఒక 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఇక్కడ ఇళ్ళు కట్టుకొని ఒక ఇళ్ళు స్థలాలు కొని ఇళ్ళు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆశయం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ ఒక నాయకుడు ఈయన ప్రభుత్వ భూములే కాకుండా దేవాదాయ శాఖ భూములే కాకుండా వక్బోర్డ్ భూములే కాకుండా శ్మశానాలనే కాకుండా ఈ ఒక్క రిజిస్ట్రేషన్ భూములకు కూడా కబ్జా చేయడానికి ఈరోజు ఆయన ముందుకు వస్తున్నారంటే ఈ ఒక్క ప్రభుత్వం కానీ ఈ ఒక్క ఎమ్మెల్యే కానీ వీళ్ళ యొక్క వైఎస్ఆర్సిపి నాయకులు కానీ ఎక్కడుండారు అసలు ఉండారా లేదా అన్నది కూడా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళు
వైఎస్ఆర్సీపీ లో మైనారిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం పదవుల మోజుతో ఈ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారే తప్ప ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యలు మైనారిటీలకు తీర్చాలా అనే ఉద్దేశంతో ఎక్కడ కూడా లేదు. ప్రతి ఒక్క మైనారిటీ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మైనారిటీ వైఎస్ఆర్సీపీ నాయకులే దీనికి కారణమని ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా తీవ్ర స్థాయిలో ఖండించడం జరుగుతూ ఉంది. ఇంకోసారి ఇలాంటివి సంఘటనలు పురిణావితమైతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే పోలీస్ శాఖ వారికి కూడా ఓటే ఈరోజు కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే వారిపైన ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశారో 147, 148, 452, 447, 149 ఐపీఎస్ సెక్షన్లు ఏదైతే ఆయన పైన ఎఫ్ఐఆర్ బుక్ చేశారో దానికి పూర్తి స్థాయిలో మీరు అమలు చేయాలి. అదేవిధంగా ఆయనకి కోర్టు కూడా సబ్మిట్ చేయాలి, సరెండర్ చేయాలని నేను పోలీస్ శాఖ వారికి కూడా నేను విన్నపించుకుంటున్నాను. అలాంటి లేని పక్షంలో పోలీస్ శాఖ వారి పైన కూడా మేము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండాము. ఈ యొక్క మంచి వాతావరణమైనటువంటి హిందూ ముస్లిం భాయిభాయిగా అనేటువంటి విధంగా ఈరోజు కదిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా జీవిస్తున్నారు. అలాంటి పక్షంలో వీళ్ళ యొక్క భూ ఆందోళనలో భూభాగాలకు భూమి కోసం వీళ్ళు ఈ విధంగా చేయడం ఇది మంచి పద్ధతి కాదు. వీళ్ళకి రాజకీయంగా వాడుకుంటూ మళ్ళీ అదే విధంగా కుల మతాలకు వాడుకోవడం ఇది చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాత్రికా మిత్రులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ భారత్ మాతాకి జై, జై హింద్. పత్రికా విలేకరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే నిన్న నైటు జరిగినటువంటి కుమ్రోళ్ళపల్లిలో మార్కెట్ యార్డ్ దగ్గర జరిగినటువంటి ఆ ఇల్లు కూల్చడం దుర్ఘటన పైన నిన్న భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా చొరవ తీసుకొని మొఘల్ నూరుల్ల 11వ వార్డు కౌన్సిలర్ భర్త అయినటువంటి మొఘల్ నూరుల్ల, తర్వాత రాయలసీమ కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు కలిసి అర్ధరాత్రి 11 గంటలప్పుడు కట్టిన ఇళ్ళకి ధ్వంసం చేయడం దాని సందర్భంగా భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకొని నిన్న వాళ్ళకి అండగా నిలబడి రాస్తారోకో చేసి ఎఫ్ఐఆర్ చేయడం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎఫ్ఐఆర్లో సెక్షన్లు 147, 148, 452, 427, 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు కట్టారు. అట్లా కాకోకుండా ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడినటువంటి వ్యక్తులకి ఈ నూరుల్లా కానీ ఇలాంటి వ్యక్తులకి ఇలా బ్యాచ్లకి ఫస్ట్ రౌడీ షీటర్ ఓపెన్ చేసి ఐపీసీ సెక్షన్లు ఎన్ని విధాలుగా ఉంటే అన్ని విధాలుగా ఐపీసీ సెక్షన్లు పెట్టి ఎవరు లేని సమయంలో దాదాగిరి గుండాగిరి చేసి కబ్జాలు చేసుకుంటున్నటువంటి వ్యక్తులకి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఎస్టీ మోర్చా తరఫున మేము మైనార్టీ మోర్చా తరఫున మా మైనార్టీ సోదరులకి ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే అక్కడ ఎవరైతే నష్టపోయారో వారికి న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ అండ ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి నా యొక్క ఉదయపూర్వక సలాం నమస్తే. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏమంటే మన కదిరి నియోజకవర్గ భవిష్యత్తు జరగబోయే కార్యకలాపాలపైన మరియు పరిణామాలపైన ఆలోచించాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ మైనార్టీ నాయకుడు అయినటువంటి ఈ యొక్క 11వ వార్డు కౌన్సిలర్ భర్త ఏదైతే ఈయన చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు విజృంభిస్తున్నటువంటి సంఘటనలపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనేక కోణాలలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈయన చేసినటువంటి అరాచకాలపైన